మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు టైగర్ నాగేశ్వరరావు సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది మాస్ రాజా ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్తో మంచి జోరు మీదున్నారు గత ఏడాది డిసెంబర్లో ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో రవితేజ చేస్తున్న సినిమాల మీద ఆసక్తి నెలకొంది ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన రావణాసురావు సినిమా వచ్చే నెల మొదట్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఆసక్తికరంగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది చిత్ర బృందం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ ఇరవై తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది వంశీ దర్శకత్వంలో ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ అటు వంటి సినిమాల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా మీద నార్త్ లో కూడా బోలెడన్ని ఆశలు కూడా పెట్టుకున్నారు దానికి తోడు రవితేజ గారి కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించినట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది ఈ సినిమాలో రవితేజ గారు స్టూవట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తున్నాడు ఈ సినిమా కోసం ఏకంగా ఐదు ఎకరాల భూమిలో స్టువట్పురం అనే గ్రామాన్ని నిర్మించింది చిత్రబృందం ఇక ఈ సినిమా అక్టోబర్ ఇరవయో తేదీన దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో సంక్రాంతి తర్వాత అతిపెద్ద సీజన్ అయిన దసరాతో మరోసారి మాస్ మహారాజ్ రవితేజ అందర్నీ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఈ సినిమాలో రవితేజ గారి సరసన గాయత్రి భరద్వాజ్ నుపూర్ సరం హీరోయిన్స్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా మీద ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కూడా పెరుగుతుంది